చూద్దామండి. ఏలూరు నుంచి అనిల్ రాస్తున్నారు. 9 రోజుల పూజ వీలు కాని వారికి ప్రత్యామ్నాయం ఏంటి తెలియచేయగలరు రాస్తున్నారు. అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల విధానాన్ని గురించి వ్యాసుడు దేవీ భాగవతం మొదలైనటువంటి అనేక గ్రంథాల్లో, అదేవిధంగా శాక్తేయ గ్రంథాల్లో అనేకానేక విధానాలు మనకు తెలియపరిచినాడు. 9 రోజులు శుక్లపక్ష ప్రతిపద నుండి మొదలుకొని నవమి పర్యంతము నవరాత్రులను ఆచరించాలి అని, ఒకవేళ నవరాత్రులు 9 రోజులు ఆచరించే వీలుగాని పక్షంలో, ఆచరించే వీలుగాని పక్షము అనే ఈ ప్రక్రియ ఎందుకోసం వచ్చినది అనంటే, అమ్మవారిని పూజించాలి అంటే ఈ 9 రోజులు ఉపవాస వ్రతాన్ని స్వీకరించాలి. ఏ ఆహారాన్ని స్వీకరించకుండా 9 రోజులు అహర్నిశములు ఆహార నియమంతో కూడుక, అంటే ఏమీ స్వీకరించకుండా ఉంటూ నవరాత్రులు చేయడం అనేటువంటిది చాలా కఠినం కాబట్టి ఇదొకటి. రెండవది, పూజా విధానంలో కూడా విస్తృతమైనటువంటి పూజ అమ్మవారిని చేయాలి అని, చాలా సుందరమైనటువంటి వస్తువులను అమ్మవారికి సమర్పించడము, వెలగలిగినటువంటి వస్తువులను అమ్మవారికి సమర్పించడము ఇదందరికీ సాధ్యం కాదు కాబట్టి 9 రోజులు సమర్పించేటువంటి ఒక వస్తువులు సమర్పించలేనటువంటి వాళ్ళను ఉద్దేశించి, అందుకని 9 రోజులు నవరాత్రులు చేయని వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ప్రశ్న వేస్తే, దానికి 3 రోజుల వ్రత విధానం కూడా మనకు శాస్త్రకారులు స్పష్టంగా చెప్పినారు. త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. మూలాదౌ స్థాపయే దేవీం పూర్వాషాఢాసు పూజనం శ్రవణాంతే విసర్జయేత్ అని. శ్రవణ నక్షత్రం సరిగ్గా మనకు విజయదశమి నాడు వస్తుంది, దానికి పూర్వం మూలా నక్షత్రం నుండి మొదలుకొని మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢాసు పూజనం చేసి ఆ తర్వాత శ్రవణ నక్షత్రంలో విసర్జన చేయాలి అని. ఈ విధంగా 9 రోజులు వ్రతాన్ని ఆచరించి ఉపవాసాది వ్రతాలు స్వీకరించి ఉపవాసాది వ్రతాలు చేయలేనటువంటి వాళ్ళను ఉద్దేశించి వ్యాసుడు సడలింపు చేసి 3 రోజులైనా ఈ వ్రతాన్ని ఆచరించండి, ఈ నవరాత్రుల యొక్క వ్రతాన్ని త్రిరాత్రులుగా ఆచరించండి అనేటువంటి ఒక విధానాన్ని తెలియజేస్తూ ఈ త్రిరాత్రుల యొక్క విధానాన్ని కూడా చెప్పినాడు. ఈ త్రిరాత్రులు కూడా ఒకవేళ ఆచరించే వీలుగాని పక్షంలో, ఎందుకంటే ఒకటి మనకు అలవాటై ఉంటుంది ఏమిటి అంటే, 9 రోజులు చేయలేను అని అన్న తర్వాత వ్యాసుడు అన్నాడు 3 రోజులు చేయండి అయ్యా అని ఒక అవకాశాన్ని ఇచ్చినాడు. 3 రోజులు అవకాశం ఇచ్చినాడు కదా అని, ఇంకా 3 రోజులు చేయని పరిస్థితి కూడా ఉంటే వాళ్ళకేమైనా అవకాశం ఉన్నదా అని అడగాలి అనేటువంటి ఒక కోరిక కుతూహలం మనవోటి వాళ్ళకు ఉంటుంది అని భావించి వ్యాసుడు ఆనాడే తాను రచించినటువంటి పురాణ కాలం నాడే ఒక వ్యవస్థ చేసినాడు. 3 రోజులు కూడా ఒకవేళ వ్రతము చేసేటువంటి ఆ అవకాశం లేని సమయంలో, ఆ సామర్థ్యమే కనుక లేని సమయంలో ఒక్కరోజైనా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఒకరోజు వ్రతాన్ని గురించి చెప్పినాడు కదా అని ఒకరోజు మాత్రమే వ్రతం చేసి 9 నవరాత్రుల యొక్క పూజ ఫలాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆసక్తితో ఒకరోజు వ్రతాన్ని మాత్రమే ఆచరించి ఊరుకోవడం సమంజసం కాదు. వారి వారి శక్తి సామర్థ్యాలను అనుసరించి వ్యాసుడు చెప్పినటువంటి విధానము అని మనం భావించాలి. 9 రోజులు ఉపవాస వ్రతాలను స్వీకరించి నియమనిష్టలతో చేసే సామర్థ్యం గల వాళ్ళు 9 రోజులు చేయాలి. 9 రోజులు వీలు కాని పక్షంలో 3 రోజులు చేసేటువంటి ఒక సామర్థ్యం గల వాళ్ళు 3 రోజులు చేయాలి అని. అది కూడా మాకు సాధ్యం కాదు, కానీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మాకు లభించాలి అని అంటే మేమేం చేయాలి అనేటువంటి కుతూహలంతో ఉన్న వాళ్ళని ఉద్దేశించి ఏకరాత్ర వ్రతం కూడా చెప్పినాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి.